హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు చాలామంది అంటే కొత్తగా పెళ్ళైన వారు కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యారా లేదా అని తెలుసుకోవడానికి ఏవైతే ఈ ప్రెగ్నెన్సీ కిట్స్ ఉంటాయో సో వీటిని ఎలా ఉపయోగించాలి ఎప్పుడు ఉపయోగించాలి సో ఇది మనకు చూపించినటువంటి ఈ యొక్క టెస్ట్ అనేది చూడండి ఇలా ఈ టెస్టు అనేది పాజిటివా నెగిటివా సో వాళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యారా లేదా లేదు అంటే ఈ యొక్క కిట్ అనేది రాంగ్ చూపిస్తుందా అనేది చాలామందికి తెలియదు అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా ఇప్పుడు మీకున్నటువంటి అన్ని రకాల ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్కి సంబంధించినటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఇది చెక్ చేసుకోవాలంటే ఈ ప్రెగ్నెన్సీ కిట్ అనేది ఎప్పుడు తెచ్చుకోవాలి అనేది చూసినట్లయితే సాధారణంగా చాలామంది లేడీస్లో ట్వంటీ ఫోర్ డేస్కి ట్వంటీ ఎయిట్ డేస్కి థర్టీ డేస్కి థర్టీ టూ డేస్కి ఈ పీరియడ్స్ అనేటివి అవుతూ ఉంటాయి అయితే ఎవరికైతే ట్వంటీ ఎయిట్ డేస్ నార్మల్గా రెగ్యులర్ పీరియడ్ అనేది ఉంటుందో వాళ్ళు ఒకవేళ థర్టీ ఫైవ్ డేస్ వరకు వాళ్ళకి కనుక మళ్ళీ పీరియడ్ అనేది రాలేదనుకోండి అప్పుడు వాళ్ళు ఈ యొక్క ప్రెగ్నెన్సీ కిట్ను ఉపయోగించాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరికైతే థర్టీ థర్టీ టూ డేస్ అనేది నార్మల్గా రెగ్యులర్ పీరియడ్ ఉంటుందో సో వాళ్ళు వచ్చేసి ఒక ఫైవ్ డేస్ ఎక్స్ట్రా చేసుకొని అంటే థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ డేస్లో ఈ ప్రెగ్నెన్సీ కిట్ అనేది తెచ్చుకొని వాళ్ళు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరికైతే నార్మల్గా ట్వంటీ ఫోర్ డేస్కి ఈ పీరియడ్ అనేది అవుతుందో సో వాళ్ళు ఒక ఫైవ్ డేస్ ముందుగా చేసుకొని అంటే ట్వంటీ ఎయిట్ డేస్కి కానీ లేదు అంటే థర్టీ డేస్కి కానీ ఇలా ఈ ప్రెగ్నెన్సీ కిట్ అనేది చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరికైతే ఈ ట్వంటీ ఫోర్ డేస్కి రెగ్యులర్ పీరియడ్ అనేది అవుతుందో వాళ్ళు అవసరమైతే ఇంకో ఫైవ్ డేస్ ఎక్స్ట్రా కూడా అంటే థర్టీ ఫైవ్ డేస్ తర్వాత కూడా ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ని తెచ్చుకొని ఈ టెస్ట్ అనేది ప్రెగ్నెన్సీ అవునా అనేది తేల్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా అంటే మీకు ఏదైతే నార్మల్ రెగ్యులర్ పీరియడ్ అనేది ఏదైతే టైమింగ్ అనేది ఉంటుందో దానికి పైన ఒక ఐదు ఆరు రోజులు ఎక్స్ట్రా వేసుకోండి ఓకేనా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను సో ఆ విధంగా ఏదైతే రెగ్యులర్ పీరియడ్ ఉంటుందో దాన్ని దాటి ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతే కనుక మీకు మేబీ ప్రెగ్నెన్సీ అనేది కావచ్చు సో అలాంటప్పుడు మాత్రమే దీన్ని తెచ్చుకోండి ఓకేనా ఇక మీరు మెడికల్ షాప్లో వెళ్ళేసి ఏమని అడుగుతూ వాళ్ళు ఇస్తారు అంటే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అంటే ఇచ్చేస్తారు ఓకేనా అయితే చూడండి నేను మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా అందుగురించే ఇది చూడండి ఆల్కెమ్ అనే కంపెనీ ప్రెగాకెమ్ అనే ఒక ప్రెగ్నెన్సీ డిటెక్షన్ కిట్ని తయారు చేసింది అదేవిధంగా చూడండి ఇది మ్యాన్ కైండ్ అనే కంపెనీ ప్రెగా న్యూస్ అనే పేరుతోటి ఈ ప్రెగ్నెన్సీ డిటెక్ట్ కిట్ అనేది తయారు చేసింది సో మీకు ఇక్కడ నేను మీకు రెండు కంపెనీలు చూపించాను మీకు ఏ కంపెనీ ఇది అవైలబుల్గా ఉంటే ఆ కంపెనీ తెచ్చుకోండి అన్నీ కూడా అక్యురేట్గానే చూపిస్తాయి ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు ఓకేనా ఇక దీన్ని ఎప్పుడు చెక్ చేసుకోవాలి అంటే టైమింగ్ అనేది ఇప్పుడు మీకు ఏదైతే పీరియడ్కి సంబంధించి చెప్పానో ప్రతి ఒక్కరూ పీరియడ్ రెగ్యులర్ పీరియడ్ తర్వాత ఏదైతే ఐదారు రోజుల తర్వాత చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇంకో విషయం ఏంటంటే చాలామందిలో ఈ యొక్క పీరియడ్ టైం అనేది అయిపోయిన తర్వాత ఒక ఐదారు రోజులు ఎక్స్ట్రా అయిన తర్వాత ఎవరైతే ప్రెగ్నెన్సీ అవుతారో వాళ్లకు కళ్ళు తిరగడం అనేది జరుగుతుంది అంటే కళ్ళు తిరిగి పడిపోతారు తర్వాత కొంతమందికి అలసటగా ఉంటుంది అంటే ఫ్యాటిగుగా ఉంటుంది కొంతమందికి ఏంటంటే తల తిరుగుతూ ఉంటుంది సో ఇలాంటి లక్షణాలను బట్టి కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యారనేది సో దాని తర్వాత అంటే ఇలాంటి లక్షణాలు కనిపించిన తర్వాత వెంటనే తెచ్చుకొని మీరు చెక్ చేసుకున్నా కానీ మీకు క్లియర్గా చూపిస్తుంది ఇక దీని యొక్క టైం అంటే దీన్ని ఎప్పుడు చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా అంటే అక్యురేట్గా చూపిస్తుంది అని అంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఐదు ఆరు గంటలకు ఎప్పుడైతే మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తారో లేచిన మొదటి మూత్రాన్ని ఆ మూత్రాన్ని మాత్రమే టెస్ట్ చేస్తే మీకు ఇది ఖచ్చితమైన అక్యురేట్గా చూపిస్తుంది ఓకేనా అంటే ప్రొద్దున లేచిన తర్వాత మీరు బాత్రూమ్కి వెళ్ళేసి ఆ యూరిన్ను పట్టుకొచ్చుకోవాల్సి ఉంటుంది సో ఆ యూరిన్తో టెస్ట్ చేస్తే మీకు ఖచ్చితమైన రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇక చూపిస్తాను చూడండి యూరిన్ అనేది మీరు ఇట్లాంటి ఏదైనా కాచు గ్లాసులో కానీ తర్వాత స్టీల్ గిన్నెలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కూడా మీరు తెచ్చుకోవచ్చు ఓకేనా వాటర్ అనేది పడనీయకుండా ఈ విధంగా యూరిన్ అనేది తెచ్చుకొని మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ని నేను తీసుకొని చూపించాను ఇక చూడండి నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒక కిట్ను ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి ఇది ఈ కిట్ అనేది ఖరాబ్ కాకుండా ఇందులో వేశారు సో దాన్ని పడేయండి చూడండి ఇది కిట్ అనమాట న్యూస్ అనేది కిట్ ఉంది ఇక్కడ మీకు రెండు చూపిస్తాను చూడండి ఇక్కడ టీసీ అనే రెండు చూపిస్తాయి చూడండి ఇక్కడ పైన ఉన్నది సి కింద ఉన్నది టీ ఓకేనా ఇక్కడ మీకు రెండు లైన్స్ వస్తాయి ఇక్కడ నేను ఆల్రెడీ వేరేది ఒకటి నెగిటివ్ వాళ్ళది తీసుకొచ్చాను చూడండి ఇక్కడ సి ఉంది ఇక్కడ టీ ఉంది మీకు కనుక ఇక్కడ పైన సీ దగ్గర రెడ్ మార్క్ వచ్చి కింద టీ దగ్గర రెడ్ మార్క్ రాలేదనుకోండి సో వీరికి ఏంటంటే నెగిటివ్ అన్నమాట అంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ కాదు అన్నమాట ఒకవేళ ఇక్కడ ఉంది కదా సీ పీ దగ్గర రెడ్ ఉంది కదా ఇక్కడ కాకుండా మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను మీకు ఇక్కడ కాకుండా ఈ టీ ప్లేస్లో మాత్రమే ఈ రెడ్ సింబల్ అనేది కనిపించింది అనుకోండి ఈ యొక్క కిట్ అనేది రాంగ్ కిట్ అన్నమాట అంటే ఇది ఫెయిల్డ్ కిట్ అనమాట సో ఇది కరెక్ట్గా చూపించలేదు అని మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా మీకు టీ కడ జాగ్రత్తగా గమనించండి మీకు టీ ప్లేస్లో కాకుండా సి ప్లేస్లో మాత్రమే ఒకటే గీత కనిపిస్తే మీకు ప్రెగ్నెన్సీ కాలేదు నెగిటివ్ అని ఒకవేళ సి ప్లేస్లో వైట్గానే ఉండి టీ ప్లేస్లో రెడ్గా వచ్చింది అనుకోండి ఈ కిట్ అనేది రాంగ్ కిట్ అనమాట అంటే ఇది మీకు ఫెయిల్డ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఓకేనా ఈ కిట్ అనేది ఖరాబ్ అయింది అనేది మీరు అర్థం చేసుకోండి ఇక ఇంకో విషయం ఇక చూడండి ఈ రెండు ప్లేస్లలో కూడా ఇక్కడ నేను మీకు బ్లూ పెన్ తోటి గీస్ చూపించాను కానీ ఇక్కడ కూడా మీకు ఏ వస్తుంది ఒకవేళ ఈ సి ప్లేస్లో మరియు టీ ప్లేస్లో రెండు కూడా రెడ్ సింబల్ వచ్చాయనుకోండి వాళ్ళు పాజిటివ్ అన్నమాట ఓకేనా అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యారు అని కన్ఫామ్ అన్నమాట అయితే ఇందులో మీకు రెండు రకాలుగా చూపిస్తుంది నేను మీకు ఈ డబ్బాలో చూపిస్తాను చూడండి ఇక్కడ గమనించండి సి మరియు టీ ప్లేస్లో రెండు కూడా రెడ్ సింబల్ వస్తే వాళ్ళు ప్రెగ్నెన్సీ అయినట్టు అదేవిధంగా స్లీప్ సి ప్లేస్లో కొద్దిగా ఒత్తుగా అంటే తేజ్గా అంటే బ్రైట్గా ఎక్కువ బ్రైట్నెస్ అనేది వచ్చేసి తర్వాత టీ దగ్గర తక్కువ బ్రైట్ అనేది వచ్చింది చూసారు కదా సో ఇలా వచ్చినా కూడా వాళ్ళు పాజిటివ్ అన్నమాట అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అన్నమాట ఎక్కడ నుండి ఇవి రెండు చాలా బ్రైట్గా వచ్చినా ఒకటి బ్రైట్గా వచ్చి ఒకటి నార్మల్గా వచ్చినా కూడా వీళ్ళిద్దరూ ప్రెగ్నెన్సీ అంటే ఈ ఇందులో ఏ విధంగా వచ్చినా సరే ప్రెగ్నెన్సీ వాళ్ళు కన్ఫామ్ అని అర్థం చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను మీకు ముందు చెప్పినట్టుగా సి ప్లేస్లో వస్తే నెగిటివ్ ఓకేనా అలా కాకుండా ఇక్కడ చూడండి కేవలం టీ ప్లేస్లో మాత్రమే వచ్చింది సి ప్లేస్లో రాలేదు అంటే ఇది ఇన్వాల్డ్ అన్నమాట అంటే ఈ యొక్క కిట్ అనేది రాంగ్ చూపించిందన్నమాట ఓకేనా సో ఇలా చూపించింది అనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ ఏదైతే ఎర్లీ మార్నింగ్ యూరిన్ అనేది ఉంటుందో ఆ యూరిన్ తోటి మళ్ళీ టెస్ట్ చేసుకున్నారనుకోండి సో మీకు నెగిటివ్ అయితే ఈ విధంగా చూపించాలి పాజిటివ్ అయితే ఈ విధంగా చూపించాలి ఓకేనా సో మళ్ళీ కనుక ఇలా చూపించింది అనుకోండి ఈ కిట్ అనేది మళ్ళీ రాంగ్ చూపిస్తుంది ఇన్వాల్డ్ అనేది అర్థం చేసుకోండి ఇది ఇన్వాలిడ్ సింబల్ ఓకేనా సో ఇప్పుడు మీకు దీన్ని టెస్ట్ చేసుకునే విధానాన్ని చూపిస్తాను చూడండి ఇది మీరు ఎర్లీ మార్నింగ్ తెచ్చుకున్నటువంటి మూత్రము అనుకోండి సో ఇది ఒకటి ఇందులో డ్రాప్స్ వేయడానికి డ్రాప్స్కు సంబంధించినటువంటి కిట్ ఇస్తారు ఇందులో మీరు తీసుకోండి ఈ విధంగా యూరిన్ ఇలా పట్టుకొని ఇక్కడ పైన ఉంది కదా దీన్ని ప్రెస్ చేశారంటే యూరిన్ అనేది కట్ వచ్చేస్తుంది ఓకేనా సో వచ్చిన తర్వాత చూడండి ఈ కిట్టు ఎప్పుడైనా సరే ఇలా ఉండాలి అంటే స్ట్రైట్గా ఉండాలా ఇక్కడ చూడండి ఇలా ఉంచి అంటే ఏదైనా సరే బల్లపరుకుగా ఈ విధంగా ఉంచిన తర్వాతనే ఇందులో డ్రాప్స్ వేయాలి ఇలా పట్టుకోవడానికి కానీ లేదు అంటే ఇలా క్రాస్లో ఉండడం కానీ ఇలా ఉండడం కానీ చేయకూడదు ఖచ్చితంగా ఇది ఈ విధంగా స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి అప్పుడు ఇందులో మీరు ఇక్కడ ఉంది కదా చూడండి ఇది డ్రాప్స్ వేసేదన్న ప్లేస్ అనమాట ఇందులో ఒకటి రెండు మూడు ఓకేనా సో మూడు డ్రాప్స్ వేసేయండి మూడు డ్రాప్స్ వేసి మీరు ఒక ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మీకు ఇది చూడండి ఇక్కడ మీ వాటర్ పోసాం కదా సో నార్మల్గా ఏంటంటే ఇక్కడ యూరిన్ పడితే కనుక మీరు పాజిటివ్ అయితే రెండు కూడా అంటే సి ప్లేస్లో టీ ప్లేస్లో రెండు గీతాలు మీకు ఏదైతే చూపించానో ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూపించిన విధంగా ఒకవేళ నెగిటివ్ అయితే కేవలము సి ప్లేస్లో మాత్రమే వస్తుంది ఓకేనా ఇక ఇన్వాలిడ్ అనుకోండి ఇన్వాలిడ్ అయితే అంటే ఈ యొక్క కిట్ అనేది సరిగా పనిచేస్తలేదు అంటే ఈ విధంగా చూపిస్తుంది చూడండి ఇక్కడ నేను వాటర్ పోసాను ఇక్కడ చూడండి సి ప్లేస్లో చూపిస్తుంది అంటే ఈ కిట్ అనేది సూపర్గా వర్క్ చేస్తుంది నేను పోసింది వాటరు సో ఇదేంటంటే నెగిటివ్ అని చూపిస్తుంది అంటే సీ ప్లేస్లో చూపిస్తుంది కాబట్టి ఇది ప్రెగ్నెన్సీ కాదని చూపిస్తుంది ఒకవేళ ఈ కిట్ గిట్ అంటే రాంగ్ అనుకోండి ఈ కిట్ గనక సరిగా పనిచేయకపోతే నేను యూరిన్ పోసినా వాటర్ పోసినా కూడా ఈ టీ ప్లేస్లో వస్తుండే ఓకేనా అంటే ఈ కిట్ అనేది చాలా బాగా అక్యూరేట్గా చూపిస్తుంది ఓకేనా చూడండి ఇది ప్రెగా న్యూస్ కిట్ అని చెప్పేసి వారిది సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అయితే ఇంకో విషయం ఏంటంటే చాలామంది తొందరలో ఏంటంటే ఒకేసారి టెస్ట్ చేసుకుంటారు ఒకసారి టెస్ట్ చేసుకొని నెగిటివ్ రాగానే అనవసరంగా డిప్రెషన్కి గురవుతారు సో అలా డిప్రెషన్కి గురి కాకండి ఖచ్చితంగా మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి మీకు గనక వరకు గనుక పీరియడ్ అనేది మళ్ళీ స్టార్ట్ కాలేదనుకోండి ఖచ్చితంగా మళ్ళీ ప్రెగ్నెన్సీ కిట్ను తెచ్చుకొని మళ్ళీ ఒకసారి ఏదైతే చెప్పానో ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు గనుక ప్రెగ్నెన్సీ అయితే మీకు పాజిటివ్ చూపిస్తుంది ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ కాకుంటే కనుక నెగి టూ చూపిస్తుంది అలా మీరు మీకు అంటే పీరియడ్ ఏదైతే లాస్ట్ మెన్సూరల్ పీరియడ్ ఉందో ఆ రోజు నుండి మీరు నలభై నలభై ఐదు రోజుల వరకు కూడా ఈ ప్రెగ్నెన్సీ కిట్ను ఉపయోగించవచ్చు అంటే వీలైతే మూడు నాలుగు రోజులకు ఒకసారి ఉపయోగిస్తూ అలా మీకు మళ్ళీ అంటే పీరియడ్ కనుక ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కనుక రాకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని మూడు నాలుగు ఒకటి యూజ్ చేస్తూ మీరు చెక్ చేసుకోవచ్చు సో మీకు ఈ ప్రెగ్నెన్సీ కిట్ను ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకేమన్నా డౌట్స్ కనుక ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్